Hi friends, welcome to KGH Academy. ఇప్పుడు మన కేజీఎస్ అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ యూస్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ ఆప్షన్లో కేజీఎస్ అకాడమీ అని టైప్ చేయాలి. కేజీఎస్ అకాడమీ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ అయ్యాక మనకి అలౌ అడుగుతుంది, అలౌ చేయాలి. పైన మనకు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి స్టూడెంట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఐడి క్రియేట్ చేస్తున్నాము, మీరు కూడా మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి అడ్రస్ పాస్వర్డే కాకుండా మీరు ఓన్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దాని కింద మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి, దాని మీద మీరు టిక్ మార్క్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వడానికి ముందుగా మనం రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మీరు పద్దాక టైప్ చేయకుండా ఉండాలంటే కింద రిమెంబర్ మై పాస్వర్డ్ అని కనిపిస్తుంది, ఆ బాక్స్ పైన మనం టిక్ చేసినట్లయితే లాగిన్ అవ్వాల్సిన ప్రతిసారి మనం ఈ పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కింద మనకి రెడ్ కలర్లో లాగిన్ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. దీంట్లో మీకు స్టూడెంట్ ఐడి, నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కనిపిస్తాయి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది పైన గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనం మళ్ళీ పైకి స్క్రోల్ చేసినట్లయితే పైన మై అకౌంట్ అని కనిపిస్తుంది. మై అకౌంట్లో మనం వీడియోస్ క్లాస్ వినడానికి మై క్లాసెస్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. దీంట్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్లో ఉన్న క్లాసెస్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి కింద. అక్కడ పక్కన మనకి వ్యూ ఆప్షన్ కనిపిస్తుంది, వ్యూ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే వీడియో ప్లే అవుతుంది మనకి. ఈ వీడియో లాస్ట్లో మనకి ఒక ఐకాన్ కనిపిస్తుంది, అది మనకి వీడియో పోర్ట్రేట్లో కావాలంటే పోర్ట్రేట్లో చూసుకోవచ్చు, లేకుంటే ల్యాండ్స్కేప్లో కావాలంటే ల్యాండ్స్కేప్లో చూసుకోవచ్చు. దాని పక్కన సెట్టింగ్స్ ఆప్షన్లో మనకు ఒకటి కనిపిస్తుంది, అందులో మనకి వీడియో ఏ క్వాలిటీతో చూసుకోవచ్చు, వీడియో ఒక క్వాలిటీని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఇంకా ముందుకు కావాలంటే ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకొక క్లాస్ చూడాలంటే పాస్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీకు నచ్చిన ఇంకో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రోల్ చేసినట్లయితే మీకు అన్ని క్లాసెస్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం క్లాసెస్ చూడడానికి సైడ్కి డ్రాగ్ చేస్తే మనకి వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి వీడియో కనిపిస్తుంది. ప్రతి ఒక్క వీడియోలో సేమ్ ఫీచర్స్ ఉంటాయి, మీకు కావాలంటే పోర్ట్రేట్లో లేకుంటే ల్యాండ్స్కేప్లో చూసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిటీ కూడా మీరు తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. వీడియో బ్యాక్కి వినాలి అనుకుంటే మళ్ళీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు హోమ్ పేజ్కి వెళ్ళాలనుకుంటే బ్యాక్కి వచ్చి రెడ్ కలర్ సింబల్ మనకు ఒకటి కనిపిస్తుంది, అప్యారో, దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు హోమ్ పేజ్కి వెళ్ళచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి మై అకౌంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ అని ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆల్రెడీ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేస్తుంది, లాగిన్ ఎగ్జామ్ పోర్టల్ అని క్లిక్ చేయండి. ద నెక్స్ట్ పేజ్ వచ్చేసి మీకు గ్రాఫ్ లాగా ఓపెన్ అవుతుంది. పైన స్టార్టింగ్లో లోగో పక్కకు ఒక 3 లైన్స్ ఉంటాయి, ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అండ్ ఎగ్జామ్ అని వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ మీకు ఎగ్జామ్స్ ఏమేమి కండక్ట్ చేసామో అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. గ్రీన్ కలర్లో ఉన్నాయి మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది, రెడ్ కలర్లో ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నమాట, అవి ఓపెన్ అవ్వవు. అది కొంచెం సైడ్కు మూవ్ చేసుకుంటే వ్యూ ఎగ్జామ్ అని వస్తుంది, ఆ వ్యూ ఎగ్జామ్ పైన క్లిక్ చేసి మీకు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో, టైమింగ్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి స్టార్ట్ ఎగ్జామ్ అని క్లిక్ చేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ ఎగ్జామ్ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినాక నెక్స్ట్ అని క్లిక్ చేస్తేనే మీకు నెక్స్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది. అక్కడ మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో వస్తాయి, అండ్ మీరు ఆఫ్టర్ 25th వరకు వచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేశాక లాస్ట్ క్వశ్చన్ అయిపోయాక మీకు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేసుకోలేదో చూసుకోవడానికి గ్రీన్ కలర్లో వచ్చినాయి మీకు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అండి, అండ్ ఎల్లో కలర్లో వచ్చినాయి మీరు అటెంప్ట్ చేయని క్వశ్చన్స్. సో ఒకవేళ మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక బిఫోర్ సబ్మిషన్ మీరు ఏదన్నా అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఉంటే మీరు మళ్ళీ ఆ నంబరింగ్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ క్వశ్చన్.
ఒకవేళ బై మిస్టేక్ మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కానీ ఇంకా మీకు ఎగ్జామ్ పీరియడ్ ఎగ్జామ్ టైమింగ్ ఇంకా మిగిలి ఉంటే కనుక మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేసేస్తే, నంబరింగ్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఆ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. అది క్లియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ప్రీవియస్గా ఇచ్చిన ఆన్సర్ రిమూవ్ అవుతుంది. మళ్ళీ మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో దాని ఆ నెంబర్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేయండి. మీరు బిఫోర్ టైం పీరియడ్ మీరు సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవ్వదండి. అది 20 మినిట్స్ 25 మినిట్స్ ఎంత ఉంటుందో ఆ టెస్ట్ టైమింగ్స్, ఆ టైమింగ్ అయిపోయాక మీరు సబ్మిట్ చేసి సబ్మిట్ తీసుకుంటుంది. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీరు ఎగ్జామ్ అటెంప్ట్ అయిపోయాక కీ చూసుకోవాలనుకుంటే మీరు ద నెక్స్ట్ డే, మీకు 24 అవర్స్ టైం ఇచ్చారు కదా ఎగ్జామ్ రాసుకోవడానికి, 24 అవర్స్ టైం అయిపోయాకనే మీకు కీ ఓపెన్ అవుతుందండి. ఆ టైమింగ్స్లోనే మీరు కీ చూసుకోగలుగుతారు. మై అకౌంట్లో క్లిక్ చేశాక మీకు యూనిట్ మెటీరియల్స్ అని కనిపిస్తుందండి. యూనిట్ మెటీరియల్స్ పైన క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ మీకు నెక్స్ట్ పేజీలో పీడిఎఫ్ మెటీరియల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చూపిస్తుంది. వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ పేపర్స్ మీకు కనిపిస్తాయి. పీడిఎఫ్ మెటీరియల్ పేజ్ పైన స్టార్టింగ్లో రైట్ సైడ్లో టాప్లో మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్ గురించి. దానిపై ఆ ఐకాన్ పైన మీరు క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుందండి. పీడిఎఫ్ మెటీరియల్ ఫుల్ స్క్రీన్ వచ్చాక మీరు డైరెక్ట్ ప్రింట్ ఇవ్వాలనుకుంటే టాప్లో మీకు ప్రింటింగ్ అది ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్కి వచ్చేసేసి కింద లాస్ట్లో మీకు కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందండి. దానిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో మీరు ఆండ్రాయిడ్లో ఎక్కడ సేవ్ చేసుకుంటారో ఫైల్ అక్కడ మీకు పీడిఎఫ్ మెటీరియల్ సేవ్ అయిపోతుంది. హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ అవుతే మీకు కేజీహెచ్ అకాడమీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయండి. మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.